సార్, మొత్తం మీద బీసీలకు మంచి రోజులు వచ్చినాయి అన్న చందంగా ఈ రోజున పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో నా బీసీలు నా ఎస్సీలు అన్న జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్మలేదు, ఎందుకంటే అప్పుడు జరిగిన దాడులు కానివ్వండి, బీసీల మీద అణిచివేతలు కానివ్వండి. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఏం చెప్తారు? బీసీలకి అనేది తెలుగుదేశం ప్రభుత్వమే బీసీ ప్రభుత్వం అండి. కారణం ఏంటంటే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడమే బీసీలు వెన్నుదన్నుగా ఆయన పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర జనాభాలో ఉన్న 52%లో కూడా అందరూ కూడా 100% బీసీలు తెలుగుదేశం ప్రభుత్వం వెంటే ఉన్నారు. గతంలో తెలుగుదేశం 19లో వెనుకబడ్డానికి కారణం ఏంటంటే జగన్ గారు అసంబద్ధమైన వాగ్దానాలన్నీ చేయడంతో దాన్ని ప్రజలు నమ్మి నిజం కాబోలనుకున్నారు. కానీ వెంబడినే నెల రెండు నెలల్లో తెలిసింది, కానీ విపరీతమైన మెజార్టీతో ఉండడంతో ఆయన చేసిన అకృత్యాల్ని ఎవరూ చెప్పలేకపోయారు. అసలు మనిషికి వాక్ స్వాతంత్రం అనేది రాజ్యాంగం ఇచ్చింది, ఆ వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించి జస్ట్ ఏదైనా చిన్న ప్రభుత్వంలో పొరపాటు జరుగుతుందని చెప్పగానే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సిబిఐ ఎంక్వైరీలు చాలా ఘోరం. దానివల్ల మొన్న ఎలక్షన్లో కూడా ప్రజలందరూ తెలుగుదేశానికే ఓటేసి కూడా మనసులో పెట్టుకుని ఏమో ఏమో వద్దో, ఎవరు దేని చేశారో తెలియక ఏం చెప్తారని భయం వేసి చెప్పకుండా ఉన్నారు. దాన్ని అదునుగా తీసుకుని ఏదో ఈవీఎంలో ఇది అని అంటున్నారు, అది అసలు కానే కాదు. కారణం ఏంటంటే మేము పలానా దానికి ఓటేసామనేటప్పటికీ వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకుని వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. దానివల్ల ప్రజలందరూ భయపడి ఎవరు కాలే లోపలే ఉంచుకుని ఖచ్చితంగా తెలుగుదేశానికే ఓటేశారు. ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని తెలిసి కూడా ఆయన 11 సీట్లకు పరిమితమైనా కూడా ఇప్పుడు నన్నేదో మనకు ప్రతిపక్ష హోదా కల్పించండి అని చెప్పి ఆ కనీసం మర్యాద కూడా పాటించకుండా ఒక శాసనసభ్యుడిగా శాసనసభ సమావేశాలకు ఒక బీసీ వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటున్నాడు, సభా స్పీకర్గా ఆయన్ని గౌరవించాలనేది చిన్న విషయాన్ని కూడా తీసుకోకుండా ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ఎంతవరకు సమంజసం? అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది రాజ్యాంగంలో ఉందా లేకపోతే ప్రభుత్వంలో ఉందా చట్టంలో ఉన్నదా అన్నా కాకుండా కనీసం పదో వంతు మన పోలైన వచ్చిన ఎమ్మెల్యేల సీట్లో పదో వంతు ఎమ్మెల్యేలు ఉంటే దానికి ప్రతిపక్ష హోదా అనేది పార్లమెంట్లోని అసెంబ్లీలో కూడా శాస్త్రీయంగా జరుగుతుంది. ఆ విషయం గత ప్రభుత్వం ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దానికి సంబంధించిన వీడియోలు కూడా వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో మీ దగ్గర ఉన్న 23 మందే ఎమ్మెల్యేలు, దాంట్లో నుండి మిమ్మల్ని ఒక 6 నేను వెనక్కి తీసుకుంటే 17 మంది అయితే మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పిన ఆయనే ఈ రోజుని 11 మందికి ప్రతిపక్ష హోదా కల్పించమని ఆయన అడగకూడదు. ఎందుకంటే ప్రజలే గత ప్రభుత్వాన్ని దించారు, ఈ ప్రభుత్వంలో కూడా ఏమైనా అవకతవకలు ఉంటే దాని నిర్ణయం కూడా ప్రజలు తీసుకుంటారు, మీరేం సలహా ఇవ్వక్కర్లేదు. బ్రహ్మాండమైన బీసీలకు మంచి రోజులు వచ్చినాయి. అయితే ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుండి 2019 దాకా అధికారంలో ఉన్నప్పుడు కూడా బీసీలు అందరూ బిందుదండుగానే ఉన్నాయి. బీసీల్లో కొన్ని అణగారిన కులాలని కొంచెం నిర్లక్ష్యం చేసేమేమోనని అనిపించి ఇప్పుడు ఏంటంటే బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఖచ్చితంగా బీసీలని వెన్నంటే ఉన్నారు. దానికి ఉదాహరణ చెప్పాలంటే బీసీలనే కాదు, వీళ్ళు అన్ని వర్గాలకి, కేవలం బీసీలని మనం అనడం తప్పు, అన్ని వర్గాలకి కూడా దగ్గరగా ఉన్నారు. దానికి రుజువు కావాలంటే తిరుపతి దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు డేరాలు కట్టేస్తే ప్రభుత్వ అధికారులు బాబు మమ్మల్ని ప్రజలకు దూరం చేయొద్దు, దయచేసి ఈ డేరాలు తొలగించి ప్రజలకు మమ్మల్ని దగ్గరగా ఉండనివ్వండి అని చెప్పారు. అదేవిధంగా మొన్న సచివాలయానికి వెళ్తే సచివాలయంలో రోపే పెడితే లోకేష్ గారు వచ్చి దయచేసి రూపే తీసేయండి, మీరు ప్రజల్ని గట్ట ఏమనొద్దు అని చెప్పడం వలన చాలామంది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. అంతే కదండి, ఇప్పుడు మన బాబు గారు మన కుప్పం మీటింగ్లో చెప్పారు, ఏం చెప్పారు బాబు, మేము నాయకులం కాదు, మేము సేవకులం, మేము ప్రజాసేవకులం మాత్రమే, మనం అధిక ఖర్చులు పెట్టద్దు, మనకి సైరన్లు వద్దు, అదేవిధంగా మన అధికారులు వెళ్తున్నప్పుడు రోడ్డు బంద్ చేయొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కుప్పంలో 4.5 కోట్లు డొనేషన్ ఇచ్చారనేప్పటికి మేమే ఆశ్చర్యపోయాం, ఇదేట్రా బాబు అని. ఆ 4.5 కోట్లు ఎలా వచ్చింది, జస్ట్ ఒక్కొక్కరు 100 రూపాయలు మాత్రమే, వాళ్ళకి 100 ఎక్కువ కాదు, కానీ మన ప్రభుత్వానికి 4.5 కోట్లు సాయం చేశారనేప్పటికీ ఇదే విధంగా మన ప్రజలు కూడా ఆయన చేసిన వాగ్దానాలని చాలా తొందరగా నెరవేర్చేయాలని మనం అనుకోకూడదు, మనం ఆలోచించుకోవాలి. మనం ప్రభుత్వం మీద ఆధారపడిపోకూడదు, మనం ప్రభుత్వానికి అండగా ఉండాలనేది మా అభిప్రాయం.
సార్, ఈ వ్యవస్థ అంటే గత 5 ఏళ్లలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా కానండి, అమరావతి అని చెప్పుకోవడానికి లేదు, రోడ్లు లేదు, లేదా ఒక గ్రామీణ వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయిన నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఆయన ఒక పక్క పోలవరం అని మరోవైపు రాజధాని అని ఇంకా ఆయన అంటే ఆయన తపన చూస్తుంటే మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా అనుకోవచ్చు అండి, అనుమానమేం లేదు అందుట్లో. ఆయన ఏదో రకంగా ఆయన రోడ్లు వేస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. కానీ ఒక వ్యవస్థ అలవాటు చేసాం కదా సార్, పథకాలు 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 అయిపోయింది, అది పూర్తయింది కదా, ఇక కొత్తది మొదలవుద్ది. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తాడు, అనేక జనం ఎంత మెజారిటీ ఇచ్చింది. సో ఆయన అన్నట్టుగానే మెగా డిఎస్సీఎం సంతకాలు కానివ్వండి, లేకపోతే కొత్తగా రియల్ ఎస్టేట్కి సంబంధించి, లేకపోతే కొత్త కొత్త పరిశ్రమలకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా ఇస్తున్నారు, మీరు రండి ఖచ్చితంగా మా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయండి అని చెప్పి. ఇప్పుడు ఈ 5 ఏళ్ల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా మళ్ళీ నమ్మకంగా రాగలుగుతారంటారా? ఖచ్చితంగా వస్తారు, అది బాబు గారి మీద నమ్మకంతో ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ ఏంటి సార్ వ్యత్యాసం ఏంటి బాబు గారికి జగన్ వ్యత్యాసం ఏంటి? ఈయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఈయన ఈయనకి విజన్ లేదు, ఈయనకి అసలు తెలియదు. ఆయన అంటే 14 సంవత్సరాల అనుభవం ఉంది. మన అమెరికా పోయినప్పుడు కూడా అక్కడ 2 లక్షల కోట్ల ఒప్పందంతోనే అక్కడ సెటిల్ ఇదయ్యాడు. 2 లక్షల కోట్లు పెట్టుబడి వాళ్ళు ఈయన కలిశారు, వచ్చి వస్తారు, త్వరలోనే వస్తారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇంకా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ టైం కూడా ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఇంత దూరదృష్టి కలిగిన వ్యక్తిని మరి ఎలా సార్ అన్ని ఇబ్బందులు ఎలా పెట్టగలిగారు? మానసికంగా శారీరకంగా అరెస్ట్ చేసి ఇది కేసులు అంటే మెజారిటీ ఇచ్చారండి, 150కి మ్యాండేటరీ ఇచ్చారు కదా, ఆ మ్యాండేటరీతోనే అసలు అన్ని వర్గాలను మోసం చేశాడు ఆయన. ఏ వర్గాన్ని వదిలిపెట్ల, రాజధాని పోతే వాళ్ళకి భూమి పెంచుతా అన్నాడు, ఉద్యోగస్తులు చూస్తేనేమో రద్దు అన్నాడు, మరి ఏది అందరినీ మోసం చేశాడు, ప్రతి వాళ్ళని చేశాడు, అందరు మోసపోయారు, అందరు వేశారు, వేసిన తర్వాత తెలుసుకున్నారు. అందుకని ఈసారి ఇంకా మంచి మ్యాండేటరీ ఈయనకి ఇచ్చారు చంద్రబాబు గారు. ఈ మ్యాండేటరీని కూడా ఆయన ఒప్పుకోవట్లేదు కదా సార్, నాకు అంటే ఆయనకు హోదా లేకపోయినా, ఆ అవకాశం లేకపోయినా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అప్పుడే నేను అసెంబ్లీకి వస్తాను. ఎట్లా ఇస్తాండి? 10% ఉండాలి. ఇప్పుడు లేదు కదా 10%, మాక్సిమం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి నీకు ప్రతిపక్ష హోదా రావాలంటే. ఈయనకండి 11 వచ్చింది, ఎట్లా ఇస్తారు? ఇప్పుడు రాజ్యాంగం మీకోసం సపరేట్గా రాయరు కదా.